నేను హరిబాబుని మాట్లాడుతున్నాను. మన తోటలో చూడండి, ఇది అనోటా బిక్సా అంటారు, సింధూరం అంటారు, న్యాచురల్ కలర్ అంటారు. చూడండి ఎంత బాగుందో, వండర్ఫుల్గా వచ్చింది. ఇది పెట్టి 1.5 ఇయర్ అయింది. చూడండి ఈ సంవత్సరం చక్కగా నీట్గా వచ్చేసింది, పూత వచ్చింది, కాయ వచ్చేసింది. అసలు ఈ చెట్టు ఎంత అందంగా ఉంటుందో చూడండి, వండర్ఫుల్ ప్లాంట్. ఇది న్యాచురల్ కలర్ అనమాట, మీరు వాడేదంతా సింథటిక్ అనమాట. ఇది చూడండి, ఇదిగో తేనెటీగ, ఇదిగో ఇదిగో తేనెటీగ, ఇదిగో ఇదిగో తేనెటీగ, ఇదిగో తేనెటీగ ఇక్కడ ఉంది చూడండి, ఇదిగో తేనెటీగ, తేనెటీగ చూడండి ఎంత అందంగా ఉందో చూడండి, వండర్ఫుల్ అనమాట. చూడండి ఇది అంతా కాయ, మొత్తం ఇది కాయ అయిపోయింది అనమాట. చూడండి ఇది ఒక్కటే ఒక 1 కేజీ వచ్చేటట్టు ఉంది కింద, అద్భుతంగా ఉందనమాట. ఇది న్యాచురల్ కలర్. ఇప్పుడు ఆల్రెడీ వాడేదంతా సింథటిక్ కలర్స్ అండి, మిఠాయిల్లోను మందుల్లోను అంతా. అవి వాడకూడదు, తప్పవి, అవి వాడితేనే క్యాన్సర్స్ వస్తాయి, తప్పండి. ఇది న్యాచురల్ కలర్స్ డెవలప్ చేసుకోవాలా. ఈ ఇతరం నేను ఒక చెట్టు తెచ్చుకున్నాను, డెవలప్ చేసుకుని ఒక 20 చెట్లు చేసుకోగలిగాను. ఈ సంవత్సరం కొంత ఎక్కువ ఇతరం వచ్చేటట్టు ఉంది. ఇంకా ఉన్న ఇట్లాంటి 10 చెట్లు 15 చెట్లు ఉన్నాయి. ఇవన్నీ నేను ఇతరం పోగు చేసుకుని వచ్చే సంవత్సరానికి నేను రేపు నారు పోసేసి ఇంకా బాగా ఎక్కువ డెవలప్ చేస్తాను. చూడండి ఎంత వండర్ఫుల్గా ఉందో, దగ్గరకు తీసుకురమ్మా. చూడండి ఎంత బాగుందో, చూడండి ఎంత బాగుందో. ఈ కలరే కలర్ అండి, ఇది వైలెట్ కలర్. ఎంత అందంగా ఉందో చూడండి, ఒక్కొక్క బంచి చూడండి ఎంత బాగుందో. ఈ పువ్వు ఉంది, ఇంకా కాయ ఉంది. చూడండి వండర్ఫుల్, వండర్ఫుల్, వండర్ఫుల్. చూడండి ఎంత బాగుంది, ఒక 100 గుత్తులు ఉన్నాయండి. 100 ఎంత బాగుందో చూడండి, ముచ్చటగా ఉంది. దీన్ని అనోటా అంటారు, న్యాచురల్ కలర్. మన హనుమంతుడి గుళ్ళో సింధూరం పెట్టుకుంటాం కదా, ఆ సింధూరాన్ని ఈ కలర్ని తీస్తారు. ఏమక్కర్లేదు, ఈ కాయ ఇంకొక 1.5 మంత్ తర్వాత ఈ కాయ పగలగొడితే దాంట్లో మన గోగు గింజల్లాగా వస్తుంది. గోగు విత్తనాలు ఉంటాయి కదా, ఆ విత్తనంలాగా వస్తుంది అనమాట. ఆ విత్తనంలో ఇట్లా నలిపితే చాలండి, సింధూరం ఒరిజినల్ 100% న్యాచురల్ సింధూరం వచ్చేస్తుంది. చక్కగా ఇట్లా పిసిగితే సింధూరం వచ్చింది, చక్కగా బొట్టు పెట్టుకోవచ్చు. వండర్ఫుల్, ఇది పెట్టాలండి, అందరూ పెట్టుకోండి. నేను 4 గింజలు ఎవరికైనా ఇస్తాను. నేను నా దగ్గరకు వచ్చిన రైతులు కూడా నేను ఇది ఈసారి సీడ్ ఎక్కువ డెవలప్ చేద్దామని ప్లాన్ చేస్తున్నా. ఎక్కువ ఎక్కువ అయిపోయినా 4 గింజలు ఇస్తా. తీసుకెళ్ళి చిన్న తొట్టుల్లోనో ఎక్కడ చోట పెంచుకుంటారు. చూడండి మా వాడు చుట్టూతో తీస్తున్నాడు, ఎంత అందంగా ఉందో చూడండి. ఒకటే ఎంత అందంగా ఉందో, ఇంకా ఉన్నాయి అనుకోండి. ఇది ఒక్కటే ఇంకా అన్నిటికంటే అందంగా వచ్చింది, వండర్ఫుల్గా వచ్చింది. చూడండి ఇది అనోటా అంటారు, బిక్సా అంటారు, అనోటా బిక్సా, లేకపోతే సింధూర్ అంటారు, సింధూర్. ఓకేనండి మన, ఓకే థ్యాంక్ యూ అండి.